సో అది నేతన్నల కుటుంబాల్లో మరణ మృదంగం మోగుతోంది. అయినా కూడా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం పూర్తిగా మొద్దు నిద్రపోతున్నట్టుగా కనిపిస్తోంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి చేనేత రంగం మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో, వాళ్ళ జీవితాలు ఎట్లా కుదేలయ్యాయో మళ్ళీ అదే పరిస్థితి నేతన్నల జీవితాల్లో కుటుంబాల్లో మనకు కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత రంగాన్ని ఏ విధంగా నిలబెట్టింది, ఏ విధంగా బతికించింది, వాళ్ళపైన వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఎట్లా పెంచింది, ఒక ఆత్మగౌరవంతో ఎట్లా బతికే విధంగా వాళ్ళకు అనేక కార్యక్రమాలు అమలు చేసింది అనేది ఇవాళ నేత కార్మికులందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. గత 10 ఏళ్ళు చేనేత రంగం వైభవంగా వెలిగినటువంటి చేనేత రంగం మళ్ళీ ఇవాళ కుదేలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చేనేత కార్మికుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా చేనేత మిత్ర కావచ్చు, నేతన్నకు చేయితో పథకం కావచ్చు, నేతన్నకు బీమా, తర్వాత వాళ్ళకి ఏమైనా రుణాలు ఉంటే ఆ రుణాలు మాఫీ, చేనేత కళాకారులకు పెన్షన్, ఆసరా పెన్షన్, దేశంలో కూడా ఎక్కడా లేనటువంటి ఒక ఆసరా పెన్షన్ వాళ్ళకి చేనేత కళాకారులకు కార్మికులకు కూడా అందించారు. ఇలా వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఎన్నో డెసిషన్స్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది. సో ఆ విధానాన్ని, ఆ ఫలితాలని కొనసాగించాల్సినటువంటి కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా చేతులెత్తేయడంతో చేనేత రంగం కుదేలైపోతుంది. నేతన్నల కుటుంబాల్లో మరణ మృదంగం మోగుతుంది. వాళ్ళకి చేతి నిండా పని లేకపోవడం వల్ల బయట అక్కడో ఇక్కడో అప్పులు చేసుకోవడం, మళ్ళీ అప్పులు తిరిగి కట్టలేక వాళ్ళు ఎవరైతే అప్పులు ఇచ్చినా వాళ్ళు అడుగుతుంటారు సహజంగా. సో అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియక వీళ్ళు చేసిన అప్పులు తీర్చే మార్గం దొరక్క చివరిగా ఉరితాడుకు వేలాడుతున్నటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి ఇవాళ చేనేత కార్మికులది. సో ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి, కళ్ళు తెరవాలి, చేనేత రంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కూడా చెప్తున్నారు, మాకు ఏమీ ఉదారంగా ఏమీ అవసరం లేదు, మాకు చేతి నిండా పని కల్పించండి, మా బతికేదో మేము బతుకుతాం, మా ఆత్మగౌరవంగా మేము బతుకుతామనేది చేనేత కార్మికులు చెబుతున్నటువంటి మాట. సో ఇప్పటికైనా చేనేత కార్మికుల్ని ఆదుకోవడం కోసం ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే వాళ్ళకి ఇచ్చిందో వాటిని ఎట్లా కొనసాగించాలి, ఇంకా లేదంటే వాటికి అదనంగా ఇంకెటువంటి కార్యక్రమాలు తీసుకుంటే చేనేత రంగం బాగుపడుతుంది అనే దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది.